ఈ రైనోప్లాస్టీ ఆపరేషన్ కాస్ట్ ఎంత ఉంటుందని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ రైనోప్లాస్టీ ఆపరేషన్ ఇది వరకు మనం చిన్నప్పుడు వింటుండేవాళ్ళం, న్యూస్ పేపర్స్లో చదువుతుండేవాళ్ళం, పలానా సినిమా హీరోయిన్ చేసుకుంది ఈ ఆపరేషన్ అని. ఇదేమి లక్షల్లోనో కోట్లలోనూ ఉండే ఆపరేషన్ కాదండి. ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్కి చేయగలుగుతున్నాం ఈ ఆపరేషను, కాబట్టి కాస్ట్ గురించి కూడా ఎక్కువగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. మనం ఇంకొక సాధారణంగా రైనోప్లాస్టీ ఆపరేషన్ గురించి ఆలోచించేవారు ఎక్కువగా తపన పడేది ఏంటంటే, ఆపరేషన్ అయిన తర్వాత నా లుక్స్ ఎలా ఉంటాయి, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది నా ముక్కు అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే దీనికి ఎలా ఉండబోతుందో అనేది తెలుసుకోవడానికి ప్రధానంగా ఒక ముఖ్య మార్గం ఏంటంటే, సర్జన్ ఎవరైతే ఆపరేషన్ చేయబోతున్నారో ఆ సర్జన్ ఇదివరకు ఆపరేషన్ చేసిన పేషెంట్స్ యొక్క డేటాను పరిశీలించడం. సో ఆ డేటా ఏంటంటే అందరికీ పబ్లిక్గా ఉంచే డేటా కాదండి, ఇది ఎవరికి వారు టాప్ సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన డేటా. ఒకరిద్దరు లేదా ముగ్గురు నలుగురు పేషెంట్స్ని ఎవరైతే కన్సెంట్ ఇచ్చి చూపించుకోవడానికి అనుమతిస్తారో డాక్టర్కి, ఆ పేషెంట్స్ యొక్క డేటాని చూపించడం జరుగుతుంది. అంటే ఆపరేషన్ వారికి ఆపరేషన్ ముందు ఎలా ఉండేది, ఆపరేషన్ తర్వాత ఎలా ఉండేది, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఫొటోస్ చూపించడం జరుగుతుంది. డిఫరెంట్ సమస్యలకి, ముక్కు ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఉంటుంది కదా, ఆ డిఫరెంట్ సమస్యలకు ఆపరేషన్ ముందు ఎలా ఉంది, ఆపరేషన్ తర్వాత ఎలా ఉంది, ఇవన్నీ ఫొటోస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఈ సమస్యని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. అయితే చాలామంది ఇంకొక ప్రశ్న కూడా అడుగుతుంటారు, కంప్యూటర్లో గ్రాఫిక్స్లో చూపిస్తారా అని. ఇది పూర్తిగా ఒక ఇమాజినేషన్ అండి. గ్రాఫిక్స్లో అనేది కంప్యూటర్ గ్రాఫిక్స్లో మనం ఏ విధంగానైనా చేయవచ్చు, ఈవెన్ 100% పర్ఫెక్ట్ నోస్ రావచ్చు, లేకపోతే ఒక పలానా హీరోయిన్ పలానా హీరో నోస్ కావాలంటే ఆ విధంగా మనం క్రియేట్ చేయవచ్చు. కానీ రియల్ లైఫ్లో అలా ఉండదండి. రియల్ లైఫ్ మనం ప్రాక్టికాలిటీ అర్థం చేసుకోవాలి. నోస్లో బోన్స్ అనేవి మెత్తటి బోన్స్, కార్టిలేజెస్ అంటారు, వీటి చుట్టూ ఉండే మజిల్స్, ఫైబ్రస్ టిష్యూస్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో పనిచేస్తుంటాయి. అవన్నిటిని పూర్తిగా కంట్రోల్ చేసి 100% రిజల్ట్ తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే ఈరోజు మనకు అందంగా కనబడినంత మాత్రాన హీలింగ్ ప్రాసెస్లో జరిగే మార్పుల్లో 6 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత సేమ్ ఉంటుందని గ్యారంటీగా 100% భూ ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు. కాబట్టి ఈ ఫోర్సెస్ని అన్నింటినీ అర్థం చేసుకొని, ఈ స్ట్రక్చర్స్ ఏ విధంగా యాక్ట్ చేయబోతున్నాయి ఫ్యూచర్లో అనేది అర్థం చేసుకొని దాన్ని ఇప్పుడు మనం సరిచేయడం అనేది చాలా క్లిష్టమైన సమస్య. కాబట్టి కంప్యూటర్ గ్రాఫిక్స్లో వచ్చినట్టుగా ప్రాక్టికల్గా ఎప్పటికీ ఉండదు. కాబట్టి ఈ లాస్ట్ 10 సంవత్సరాల్లో ఆల్ ఓవర్ ది వరల్డ్ కూడా ప్రపంచంలో ప్రముఖ రైనోప్లాస్టీ సర్జన్స్ అందరూ కూడా ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా చూపించడాన్ని ఆపేశారండి. పూర్తిగా ఎవరైతే కన్సెంట్ ఇచ్చిన పేషెంట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాక్టికల్గా పేషెంట్ ఈ ఆపరేషన్ చేయించుకునే వ్యక్తి సమస్యని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆపరేషన్ చేయించుకోవడంలో మనం చాలా ప్రాక్టికల్గా ఉండాలి. ఇమాజినేషన్, నాకు పలానా హీరోయిన్ ముక్కు కావాలి, పలానా హీరో ముక్కు కావాలని ఇమాజినేషన్స్లో ఉండకూడదు. మన ఫేస్కి ఏ విధంగా ముక్కు ఉంటే అందంగా కనబడుతుందో అది మనం అర్థం చేసుకోవాలి. దానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏంటి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక్కొక్క రేస్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అమెరికన్స్లో ఒకలా ఉంటుంది, ఆఫ్రికన్స్లో ఇంకోలా ఉంటుంది, సౌత్ ఈస్ట్ ఏషియన్స్లో ఒకలా ఉంటుంది, జపనీస్ కొరియన్స్లో మరోలా ఉంటుంది. కాబట్టి మనం ఇండియన్స్లో ఏ విధంగా నోస్ ఉంటే బాగుంటుంది, ఆ స్టాండర్డ్స్ ప్రకారం వారి ఫేస్కి అనుగుణంగా అమరిస్తేనే ఆ ఫేస్ అందంగా కనబడుతుంది, ముక్కు సార్థకత ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్గా ముక్కు షేప్ గురించి ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ రైనోప్లాస్టీ ఆపరేషన్
ఎవరు చేయించుకోవచ్చు, ఏ వయసులో చేయించుకోవచ్చు అనేది కూడా మరొక ప్రశ్న. ఈ రైనోప్లాస్టీ ఆపరేషన్ సాధారణంగా 17 సంవత్సరాల వయసు దాటిన తర్వాత చేస్తాం. అంతకంటే చిన్న పిల్లల్లో 10 సంవత్సరాల వయసు వరకు కూడా అప్పుడప్పుడు కొన్ని అకేషనల్గా బాగా సివియర్ డిఫార్మిటీ ఉండి దానివల్ల ముక్కు లోపల బ్లాక్ అయ్యి పూర్తిగా డిఫార్మిటీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు కొంతవరకు కరెక్ట్ చేసే అవకాశం ఉంటుందండి. బట్ సాధారణంగా 17 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎదురుచూసి ఆ తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన బాడీలో బోన్స్ 17 సంవత్సరాల వయసుకు పెరుగుతాయి, ఆ తర్వాత పెరగవు. కాబట్టి పూర్తిగా మెచ్యూర్ అయిపోయినాక బోన్స్ ఈ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఆపరేషన్ తర్వాత ఎన్ని రోజులకి నార్మల్ షేప్కి వస్తుంది, అంటే పూర్తిగా ఎడిమా వాపు కానీ అటువంటి అన్ని సమస్యలన్నీ పోయి పూర్తిగా ఎన్ని రోజులకు వస్తుందంటే, సాధారణంగా ముక్కు ఆపరేషన్ జరిగినప్పుడు కొంచెం వాపు ఉంటుందండి, దాన్ని ఎడిమా అంటారు. ఆ వాపు అనేది మనం బ్యాండేజ్ 10 రోజుల తర్వాత తీస్తాం కదా, ఆ 10 రోజుల్లో 80% వాపు తగ్గిపోతుందండి, 80% వాపు తగ్గిపోతుంది. ఆ తర్వాత ఇంకొక 20 రోజుల్లో ఇంకొక 10% వాపు తగ్గిపోతుంది, అంటే దాదాపుగా 4 రోజుల్లో 90% వాపు తగ్గిపోతుంది. ఇంకొక 10% వాపు ఓవర్ 6 మంత్స్ to 1 ఇయర్ తగ్గుతూ నిదానంగా తగ్గుతూ ఉంటుందండి. అయితే ఆ 10% వాపు ఓవర్ 6 మంత్స్ to 1 ఇయర్ తగ్గడం జరుగుతున్నది మనకి పైకి సిగ్నిఫికెంట్గా కనబడదు. బ్యాండేజ్ తీసిన 10 రోజుల తర్వాతే బయట తిరగడానికి ఎటువంటి సమస్య ఉండదు. అంటే ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లేదా డాక్టర్ గుర్తించగలుగుతారు ఈ వ్యక్తి ఆపరేషన్ చేయించుకున్నారు. అంతేకాని మిగిలిన వ్యక్తులు బయట వ్యక్తులు గుర్తించేంత వాపు ఉండదండి 10 రోజుల తర్వాత. ఈ ఆపరేషన్ తర్వాత ఓవర్ 6 మంత్స్ to 1 ఇయర్ టైం ఎందుకు చెప్తామంటే, మైన్యూట్ చేంజెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి మన హీలింగ్ ప్రాసెస్లో. ఆ మైన్యూట్ చేంజెస్ కూడా చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ ఉన్నాయి. ఎందుకంటే ముక్కు ప్రామినెంట్ స్ట్రక్చర్ అని చెప్పాను కదా ఇంతకుముందు, సో ముక్కులో ఏమాత్రం స్ట్రక్చరల్ డిఫరెన్స్ వచ్చినా అది మనకి పైకి కనబడుతుంది. కాబట్టి ఫైనల్ అవుట్పుట్ రావడానికి 6 మంత్స్ to 1 ఇయర్ పడుతుంది. బట్ మనకి ముక్కు బ్యాండేజ్ తీసే టైంకి ఏ విధంగా రాబోతుందో మన ముక్కు మనకి అర్థమవుతూనే ఉంటుందండి. అది సో ఈరోజు మనం రైనోప్లాస్టీ గురించి చాలా అపోహలు, ప్రజల్లో ఉన్న అపోహలు, ప్రజల్లో ఉన్న ప్రశ్నలు అన్నిటికీ దాదాపుగా అన్ని సమాధానాలు తెలుసుకున్నాము. నమస్తే.